ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను షీల్డ్ మీరు చూస్తున్నారు బౌన్స్ గేమింగ్ బయటి లాస్ట్ మంది మనం ఇన్టాగ్రామ్లోనూ ఒక పోల్ కండక్ట్ చేసాము మనకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వని చెప్పి సజెషన్స్ ఇవ్వని చెప్పి లైవ్ చేస్తున్న చాలా చాలామంది సజెషన్స్ ఇచ్చారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు దాంట్లో ఎక్కువ మంది ఇచ్చిన దానికి గేమింగ్ రివ్యూస్ ఏమని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్లోది కాదు మొబైల్ ఫోన్లోది కాకుండాను నార్మల్ గేమ్స్ ఉంటాయి కదా ఆడడానికి అవి ఎలా ఉన్నాయి గేమ్స్ మనకి రివ్యూస్ చేయమన్నారు ఎందుకంటే చాలామంది మొబైల్స్ డివైసెస్లో మనకి స్టోరేజ్ ఎక్కువ ఉండదు ఎందుకంటే అది బాగుంటేనే డౌన్లోడ్ చేసుకుని ఆడడానికి ట్రై చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిదైనా లైవ్ చూస్తూ ఉంటారు దాని దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నచ్చితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఆడతారు లేకపోతే లేదు సో మనకి లైవ్ అంత సేపు మనం చూడక్కర్లేకుండాను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఇది ఇంకో ప్లేలిస్ట్ కొత్త ప్లేలిస్ట్ మా ఛానల్లో సో వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని నేను ఇలాగే సపోర్ట్ చేస్తున్నానండి ఇలాంటి వీడియోస్ ఇంకా పట్టుకొస్తూనే ఉంటాం ఇంకా వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోతే వాళ్ళ టాపిక్ ఏంటంటేనో మన రిపబ్లిక్ డే రోజున జనవరి ట్వంటీ సిక్స్త్న ఒక గేమ్ లాంచ్ అయింది మనకి భారీ ఎక్స్పెక్టేషన్స్తో లాంచ్ అయింది అది కూడా ఎవరో ఎవరో మూవీ స్టార్ ఎవరో అక్షయ్ కుమార్ అనుకుంటే లాంచ్ చేశారు గేమ్ని అది వాళ్ళు ఏం చెప్పారంటే మనకి క్రియేటర్స్ ప్రాజెక్ట్ క్రియేటర్స్ ఎన్కోర్ గేమ్స్ అనమాట డెవలప్ చేసిన దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈ గేమ్ మొత్తం మనకి ఆర్మీ థీమ్ మీద బేస్ అయి ఉంటుంది అని అన్నారు అండ్ అలాగే చాలామంది బయట ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటేను పబ్జీకి కాంపిటీషన్ ఏమో అనుకున్నారు అంటే అందరూ అలాగే ట్రీట్ చేశారు కూడా అంటేను అది లాంచ్ చేసే టైంకి పబ్జీ బ్యాన్ అవ్వడం కానీ అంటే నేమ్ రివీల్ చేసినప్పుడు ఫాజ్ గేమ్ రిలీజ్ చేసినప్పుడు పబ్జీ బ్యాన్ అవ్వడం కానీ రెండు గేమ్స్ కొంచెం ఈక్వల్గా ఉండడం వల్ల పబ్జి ఫాజీ అలా ఈక్వల్గా ఉండడం వల్ల దానికి పోటీగా ఇండియన్ లాగా వేరేగా తీసుకొస్తున్నారు అనుకున్నారు కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలోను ఫాజీ డెవలపర్ చెప్పాడు అనమాట మీరు అలా పోల్చకండి అది వేరే గేమ్ ఇది వేరే గేమ్ అది షూటింగ్ గేమ్ ఇది ఆర్మీ మీద ఆర్మీ గేమ్ మీద బేస్ అయ్యిందని చెప్పేసి అన్నారు సో అది ఈ ఫాజీలో మనకి ఏంటంటే గన్స్ ఉండవు ఫస్ట్లో మనకి గన్స్ ఉండవు వెపన్స్ ఉంటాయి అది కూడా మనకి ఎక్కడో నూటిక కోటిక ఒక వెపన్ వస్తుంది ఆ వెపన్ కూడాను త్రీ ఫోర్ షార్ట్స్తో దాని హెల్త్ అయిపోతుంది అంటే దానికంటే ఒక టైం ఉంటుంది అనమాట ఫోర్ షార్ట్స్ అవ్వంగానేనూ ఆ వెపన్ అయిపోతుంది మళ్ళీ హ్యాండ్ అలా మనం కొట్టుకుంటూ 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 వెళ్తూ ఉంటే ఒకటో రెండో మూడో వస్తాయి అంతే దానికి ఒక ఎండ్లెంట్ లేదు ఇప్పుడు మనకి గేమ్ ఓపెన్ నేను ప్లే అని వస్తుంది ప్లేయన్ వచ్చాక క్యాంపెయిన్ మోడ్ టీడీఎం ఫైవ్ బై ఫైవ్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది అండ్ ఏంటంటే ఇప్పుడు ఆ టీడీఎమ్ ఇంకా థర్డ్ ఆప్షన్ మనకి ఇంకా రాళ్ళు కమింగ్స్తోనే ఉంటుంది కానీ ఇప్పుడు క్యాంపెయిన్ మోడ్ అని ఒకటి ఉందనమాట దాన్ని ఓపెన్ చేయగానే ఒక టెంట్ స్టార్ట్ అవుతుంది వెళ్తాము ఒక టెంట్ రాగానే ఒక చెక్ పోస్ట్ లాగా దాని అక్కడికి వెళ్ళాక ఒక ఫోర్ మెంబర్స్ వస్తారు వాళ్ళు మనల్ని కొట్టరు మనం వాళ్ళు కొడుతూనే ఉండాలి అంటే ఈ థమ్ ఫింగర్తో ప్రెస్ చేస్తూనే ఉండాలి చేసి 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 చంపేయాలన్నమాట వాళ్ళని వాళ్ళు కూడా ఎప్పటికో చేస్తారు అంటే మనకు హెచ్పి తగ్గుతున్నట్టు చూపిస్తుంది కానీ అది ఎంత హెచ్పియో వాళ్ళది మనకు చూపించదు మనది తగ్గుతూ ఉంటుంది వాళ్ళు కొట్టరు ఎప్పుడైతే ఎప్పుడు కొడతారంటే వాళ్ళు వాళ్ళ ప్లేయర్ బాడీ మీద ఒక రెడ్ మార్క్ వస్తుంది అప్పుడు వాళ్ళు మన ఒక షాట్ కొడతారు అన్నమాట కానీ మన ప్లేయరింగ్ చేస్తాడు ఆ రెడ్ మార్క్ వచ్చినప్పుడు ఎవరిదైతే రెడ్ మార్క్ వస్తుందో వాళ్ళని కొడతారు ఫస్ట్ అంటేనో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటేనో ఒక ఫోర్ మెంబర్స్ ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారనుకోండి అక్కడేమో ఒక లంచ్ వేస్తున్నారు ఎలా ఉంటుందంటే ఫోర్ ఫోర్ మెంబెర్స్ చిన్నపిల్లలు అనుకోండి ఈక్వల్గా పెడతారు కదా అంటే ఇది నీకు ఇది నీకు ఇది నీకు అలాగనమాట ఫోర్ మెంబర్స్కి నాలుగు నాలుగు దెబ్బలు అలాగా పంచుతాడు అనమాట మన ప్లేయర్ అనమాట మన హీరోయిన్లో అండ్ అలాగే అలా పంచుకొని కొట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ చెక్ పాయింట్కి వెళ్ళాక మళ్ళీ కొడతాడు మళ్ళీ పంచుతాడు అంతే అలా వెళ్తూనే ఉంటాడు కానీ నాకు ఒక ఎండూ లేం లేదు చాలామంది స్టీమర్స్ అలాగే చేసే చేసారు చేసారు చేశారు వన్ అవర్ స్ట్రీమ్ చేశారు అలా వెళ్తే ఉన్నారు వెళ్తున్న కొద్దీనూ మనకి టైం లోపల అవగొట్ట అని చెప్పి చెప్తారు కానీ అవగొడితే మనకి ఏమొస్తుందో చెప్పరు సో ఒక డిసప్పాయింట్మెంట్ మనకి అంటే నేను ఒక ఎండ్లెస్ మూడ్గా అనమాట దాన్ని నెక్స్ట్ ఇంక ఈ లాంచ్ గురించి మాట్లాడితే ఎలా ఉందంటే ఇది రిపబ్లిక్ డే కదా లాంచ్ చేసేయాలి హడావిడిగా లేకపోతే మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు వెయిట్ చేయాలి అన్నట్టుగా వెయిట్ చేశారు అన్నమాట వాళ్ళు అండ్ నెక్స్ట్ ఏంటంటేను గన్స్ రాకపోవడం అంటే ఒక హైప్ క్రియేట్ చేశారు కదా అంటే ఆర్మీ థీమ్ ఆర్మీ మీద బేస్ అయ్యి ఉంటుంది ఇండియన్ ఆర్మీ మీద అని చెప్పేసి అన్నారు కానీ నాకు మనకు తెలిసినంత తెలిసినందుకు అంటే ఆర్మీ అంటే గన్స్ ఏకే ఫార్టీ సెవెన్ గ్రనేడ్స్ ఆర్పీజీ సెవెన్ ఇవి మనకు తెలుసు కానీ వీళ్ళు ఏం చేశారంటే వెపన్స్ పట్టుకొచ్చారు అంటే ఇప్పుడు మన తెలుగు మూవీస్లో ఉంటే ఛత్రపతి ఏదో గదిలాగా ఉంటుంది కత్తిలాగాను అది ఆంధ్ర వాళ్ళ సింగమాలి కత్తి అలాంటివి పట్టుకొచ్చారు అన్నమాట మన తెలిసిన తర్వాత మామూలుగా ఆడియన్స్కి ఏం తెలుస్తుంది అంటే ఆర్మీ అంటే గన్స్ గ్రెనైడ్స్ ఇవ్వాలనుకుంటారు కదా కానీ వీళ్ళు ఏంటంటే ఇలా పట్టుకొచ్చారు కానీ మనకు నిజంగా ఆర్మీలో ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు కానీ ఇవి పట్టుకొచ్చారు గన్స్ లేకపోవడం ఏమో మరి ఈ హీరో ఈ ఆర్మీకి మనం ఆడుతున్నాం కదా ప్లేయరు అతని దగ్గర ఏ వెపన్ ఉండదు ఉన్న వెపన్ కూడా త్రీ ఫోర్ షార్ట్స్కే అయిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ అవతల వాడిని చంపి వాటి దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటాము అది దానికైనా మనము చేతితో కొట్టడం బెటర్ ఎందుకంటే మనకి ఇది ఫోర్ ఫోర్ షార్ట్స్ తగిలినా కానీ మళ్ళీ చేతితో కొట్టాలి దానికైనా మనం హ్యాండ్తోనే కొట్టామనుకోండి తొందరగా చేర్చ ఛాన్సెస్ ఉంటాయన్నమాట వాడికి ఇంకా అలాంటప్పుడు ఆ వెప్పన్ అసలు ఎందుకు పట్టుకొచ్చారో మనకు తెలియదు అండ్ ఇంకా అలాగే మన ప్లే స్టోర్లో రేటింగ్ వాటి గురించి కొంచెం మాట్లాడుకుంటే కనుకను ఫస్ట్ డే ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంత ఇచ్చారు రేటింగ్ దాంతో ఏమైందంటేను హై నెక్స్ట్ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి ఒక హోప్ ఉందనమాట అంటేనో అమ్మో అంత బాగుందా అంటే పబ్జి మనకి ఫోర్ పాయింట్ త్రీ ఉండేది ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండడం నువ్వు చాలా బాగుంది అనుకున్నా అనమాట చాలా మంది దాంతో మనకి డౌన్లోడ్స్ ఎక్కువ పెరిగిపోయినాయి ఎంత మనకి వన్ మిలియన్ ఫైవ్ మిలియన్ అలా పెరిగి అలా డౌన్లోడ్స్ ఎక్కువ అయినాయి అన్నమాట కానీ తర్వాత మళ్ళీ కామెంట్స్ చూసుకుంటే మనకి ఏదో ఆర్మీ కోసం అని చెప్పి మనము రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి చాలామంది అక్కడ కన్సిడర్ చూపిస్తున్నారు అనమాట సింపతి చూపిస్తున్నారు అక్కడ మనకి ఇప్పుడు ఆర్మీకి కావాల్సింది సింపతి కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మన ఆర్మీకి కావాల్సింది మన సింపతి కాదు మన సపోర్ట్ ఉండాలి వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లాప్ అయింది అయ్యో పాపం అతని కోసం అన్నా చెయ్యొచ్చు అని అన్న సింపతి ఉండకూడదు అనమాట ఎందుకంటేనో అతను ఒక్కడి వల్ల సాఫ్ట్ కార్నర్ అక్కడ స్టాంప్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఇండియన్స్ కాబట్టి మనం సాఫ్ట్ కార్నర్ చూపిస్తాము అదే వేరే కంట్రీ వాళ్ళు అనుకోండి అంటే ఇప్పుడు మన ఇండియన్స్ కాబట్టి మనకు ఆర్మీ అంటే కొంచెం ఎమోషన్ అది ఉంటుంది అంటే సింపతి అంటే సింపతి అని కూడా కాదు సాఫ్ట్ కార్ చూపిస్తాం మనం అంటే ఆర్మీ కోసం దిసా దిశ కాబట్టి మనం ఇచ్చేయచ్చు రేటింగ్ అని చెప్పేసి మనం అనుకుంటాం మనం ఇండియన్స్ కాబట్టి అదే వేరే కంట్రీస్ ఫారినర్ ఫారినర్స్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు పబ్జీని క్యాన్సిల్ చేసుకున్నారు అండ్ అలాగే వాళ్ళు ఊంగా తయారు చేసుకున్నారు కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా డిజైన్ చేయలేకపోయారు అని వాళ్ళు అనుకుంటారు దాంతో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే మనకి ఆర్మీ మీద పడుతుంది ఎన్కోర్ గేమ్స్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళ మీద పడుతుంది ఫాజీ ఓనర్ మీద పడుతుంది అండ్ ఎవరైతే మనం ఉన్నామో ఇండియన్స్ మన మీద కూడా పడుతుంది సో కాబట్టి ఎప్పుడు ఆ సాఫ్ట్ కార్నర్ చూపించడం రాంగ్ నాకు తెలిసినంతవరకు అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే నేనైతే మేము ఆపోజిట్ కాదు ఆర్మీకి కానీ ఇండియన్స్కి కానీ నేను ఏం ఆపోజిట్ని కాదు అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ గేమ్ని ట్రోల్ చేయడం మొదలెట్టారన్నమాట చాలా మంది టూట్యూబ్లో చూస్తున్నా మాకు ఎప్పుడు చాలా ట్రోల్ వీడియోస్ వస్తున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు ఫోర్ సిక్స్టీ ఎంబీ బొక్కా అది ఇది అని చెప్పేసి అనవచ్చు కానీ వాళ్ళు చేడించు కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటేనో ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి గేమ్ ఎలా డెవలప్ చేయాలి కోడలు రాయాలి ఏవి తెలియదు వాళ్ళకి ఎందుకంటేనో ఇప్పుడు ఎన్కోర్ గేమ్స్ ఉంది ఎక్కువగా మనకి ఎన్కోర్ గేమ్స్ అనేది ఎక్కడ ఫేమస్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రానివ్వలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు కొంచెం పెద్ద గేమ్తో రావడానికి ట్రై చేశారు ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏంటంటేనో తెలియదు ఎలా క్రియేట్ చేయాలో తెలియదు కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఎన్ని రాత్రులు ఎన్ని కష్ట ఎన్ని కష్టాలు పడి ఉంటారో చెప్పండి వాళ్ళు తయారు చేసేందుకు ఎందుకంటేను తయారు చేసేది ఓనర్ కాదు వర్కర్స్ తయారు చేస్తారు ఎప్పుడైనా కానీ కానీ వచ్చే పేరు మాత్రం ఓనర్కే వస్తుంది కానీ ఎవరైతే పేటెంట్ డేట్స్ ఉంటాయి కదా వాళ్ళు ప్రెషర్ చేస్తే ఇక్కడ వర్కర్స్ బర్క్ చేస్తుంటారు కానీ ఎంతమంది వర్క్ చేస్తే కానీ ఆ గేమ్ అవుతుందో ఒకసారి మీరు ఎంచుకోండి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక క్యాండీ క్రష్ గేమ్ తయారు చేయడానికి మనకి చాలా టైం పడుతుంది ఎక్కువ ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అన్న కావాల్సి వస్తుంది అలాంటిది పాజి గేమ్ ఇప్పుడు ఇది త్రీ డి అనిమేషన్ గేమ్ ఎలాగో ఇది కూడా కానీ మరీ హై గ్రాఫిక్స్ ఏం కాదు నార్మల్ గ్రాఫిక్సే కానీ త్రీ డే అనిమేషన్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా పని ఉంటారు ఫైవ్ నైన్ మెంబర్స్ వరకు పనిచేసే ఉంటారు కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఇద్దరు లేకుండా పనిచేస్తారో ఒకసారి ఉంచుకోండి మీరే ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటి పబ్జీకి ఆపోజిట్గా పట్టుకొచ్చారని చెప్పేసి అది మనకి సరిగ్గా వర్కౌట్ కాలేదు అనుకుంటున్నారు అందరూ కానీ పబ్జికి ఆపోజిట్ కాదు కానీ బయట అనుకుంటున్నారు కాబట్టి మనం సాఫ్ట్ కార్లు చూపించకూడదు అలాగ చూపించామంటే మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది పబ్జికి ఆపోజిట్గా పట్టుకొచ్చారని చెప్పేసి సో ఇదంతా సెకండరీ మ్యాటర్ ఇది అంతా పక్కన పెడేది అంతా సోషల్ ఇష్యూస్ అనమాట ఇవన్నీ ఇవి వదిలేద్దాం ఇంకా గేమ్ విషయానికి వస్తే కనుకను వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేయాలి ఏదో సేమ్ పబ్జీ లాగానే దీనిలో కూడా వీళ్ళు డబ్బులు పెట్టి లోడ్ చేసుకునేవో కొనుక్కోవడానికి వాటికి పెట్టారు కానీ కొ కొను కొనుక్కోవడానికి మాత్రం అక్కడ ఒక్క ఐటమ్ కూడా లేదు షాప్లో ఉండదు నెక్స్ట్ ఏంటంటే మనకి దీనిలో వీళ్ళు ఓపెన్ చే మనం గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళు ఓన్లీ డైరెక్ట్గా నేమ్ కొట్టేమన్నారు క్రియేట్ అయిపోయింది అకౌంట్ అంటే మనకు ఆ అకౌంట్ సెక్యూర్గా కాదు కూడా మనకి ఎక్కడ తెలియదు గేమ్ అయితే చాలా డెవలప్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ కూడాను పెంచాలన్నమాట ఎందుకంటే నార్మల్ గ్రాఫిక్స్లోనే ఉంది ఎందుకంటే దీనికన్నా ఫ్రీ ఫైర్ బెటర్ అని చాలామంది అంటున్నారు కానీ సేమ్ రెండు ఒకలాగానే ఉన్నాయి ఫ్రీ ఫైర్ ఇది ఒకలాగా ఉంది కానీ గేమ్స్ డిఫరెంటే కానీ గ్రాఫిక్స్ కానీ సెన్సిటివిటీ కానీ ఆడే విధానం కూడా మనకి సేమ్ కొంచెం ఫ్రీ ఫైర్ లాగానే తగులుతుంది కానీ వేరు వేరు గేమ్స్ అంటే షూటింగ్ గేమ్ ఇది కొంచెం యాక్షన్ గేమ్ అనమాట దీంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అంత బాగాలేవు అంటే కొంచెం లైవ్ చేస్తున్నప్పుడు కానీ అవతల పక్క చూస్తారు కదా ఎవరైతే లైవ్ చూస్తారు కదా ఆడియన్స్ వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఆ సౌండ్స్ అవి ఏను అండ్ నెక్స్ట్ ఏంటంటే నా చాయిస్ మాత్రమే ఈ గేమ్లో వీళ్ళు కామెంట్రీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మనకి ఎక్కువగా ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఆడారనమాట అది ఓన్లీ మనకి ఇప్పుడు ఇండియా ఇండియాలో కూడాను హిందీ రాని పీపుల్ చాలామంది ఉన్నారు అంతకు ఇప్పుడు నాకు కూడా అసలు హిందీయే రాదు వాళ్ళు చెప్పే స్టోరీ నాకు అసలు వన్ పాయింట్ కూడా నాకు అసలు ఎక్కలేదు అర్థం కాలేదు అసలు నాకు అలాంటప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇంగ్లీష్లోనే బట్టరావాల్సింది యూనివర్సల్ లాంగ్వేజ్లోనే పట్ట రావల్సింది కానీ వీళ్ళు ఇండియా ఇండియా అని చెప్పి నేషనల్ లాంగ్వేజ్లో పట్టుకొచ్చారు ఇది ఓన్లీ ఇండియాలో అది కూడా నార్త్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్కువగా వస్తుంది అనమాట అంతే నెక్స్ట్ ఇంకా సౌత్ కంట్రీస్లో అంటే ఎక్కువ మందికి రాదు హిందీ వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉండరు అనమాట సౌత్ కంట్రీస్లో అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇండియన్స్ కాకుండా ఫారినర్స్ ఆడాలనుకున్నా కానీ వాళ్ళకి వాళ్ళకి వర్క్ హిందీ రాదనమాట ఫారినర్స్కి అలాంటప్పుడు ఏం చేయాల్సిందంటే వీళ్ళు యూనివర్సల్ లాంగ్వేజ్లో పట్టి రావాల్సిందనమాట ఆప్షన్ ఇవ్వాల్సింది కనీసం వీడు హిందీ ఇంగ్లీష్ అంటే కనీసం మా స్విచ్ అయ్యేందుకు అంతగా మనకి ఇప్పుడు కొరియన్ గేమ్ పబ్జీలో కూడా మనకి హిందీ ఆప్షన్ ఇచ్చారు మనకి కానీ దీనిలో మనకి ఇండియన్ గేమ్ ఏంటి ఇండియన్ లాంగ్వేజెస్ ఇవ్వలేదన్నమాట ఇచ్చుంటే అనిపించింది ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టోరీ లేని ఖచ్చితంగా అనమాట ఒక స్టోరీ లేకుండా వీళ్ళు ఎండ్లెస్ మోడ్ లాగా ఆడుతూ ఉంటే ఇది ఏదో పియానో టైల్స్ గేమ్స్ ఇవి ఉంటాయి కదా ప్లే స్టోర్లో సేమ్ అలా అన్నమాట ఎండ్లెన్స్ మోడ్ వెళ్తూనే ఉంటాం అలాగా సో వీళ్ళైతే గేమ్ మీద బాగా ఫోకస్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు కనీసం ఇప్పటి నుంచి బా ఆ అన్నా పట్టే పట్టుకొచ్చే ఛాన్సెస్ ఉంటే మంచిది అనమాట సో ఇది ఓవరాల్ రివ్యూ అయితే గేమ్ది ఒకవేళ మీకు ఫాజీ గేమ్ ప్లే చూడాలనుకుంటే లైఫ్ స్టైల్ చే చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి సో ఓవరాల్గా అవుట్ రివ్యూ అయితేను ఇది దీనికి అవుట్ రేటింగ్ ఏమోను టూ ఇవ్వచ్చు ఫైవ్కి ఫోకస్ చేసినా కానీ ఏ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే కానీ అక్టోబర్ సెకండ్ కానీ ఇలా ఉన్నాక ఫ్రీడమ్ ఫైటర్స్ డేస్ కానీ సో సి యూ సైనింగ్ ఆఫ్ టీమ్ బోన్సర్డ్ బై బిఎక్స్ వన్ షీల్డ్ గుడ్ బై